బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏపీలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ నినాదాలు అమిత్ కు షాక్ ఇచ్చేలా చేశాయి. చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పిస్తూ దక్షిణాదిన కమల వికాసానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలకు పలాస సెగ గట్టిగా తగిలింది. బీజేపీ ప్రజా చైతన్య యాత్రకు ఆదిలోనే అలజడి రేగింది. శ్రీకాకుళం జిల్లా పలాసులో అమిత్ షా టూర్ను టీడీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్ర ద్రోహులు బీజేపీ నాయకులంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమలనాథులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలాసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ అమిత్ షాకు ఏపీలో పర్యటించే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే శివాజీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్రిక్తతల్ని రాజేసింది. బీజేపీ సభాస్థలికి టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్లి ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే శివాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీషతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పార్టీని గాని అందులో నాయకులను గాని అడ్డుకునే హక్కు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉందండి. తెలుగుదేశం అధ్యక్షురాలుగా కాదు, ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా ఏం చేశారని ఈరోజు మా రాష్ట్రానికి వస్తున్నారని అడిగే హక్కుతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక పటేల్ విగ్రహానికి 3,500 కోట్ల పెట్టిన మీరు 5 కోట్ల మంది ఆంధ్రులకి కనీసం రూపాయి ఇవ్వకపోవడం వెనక అన్యాయం ఏంటని ప్రశ్నించడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఎంత నిధులు ఇచ్చారు అవి మాట్లాడి అప్పుడు చెప్పండి. అంతేగాని రాష్ట్రానికి ఇచ్చా ఇస్తా అని కల్లిబొల్లు చెప్పడం మాత్రం కాదు, పేపర్లతో సహా అంకెలతో సహా మీరు మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. నిరసనల సేగ మాటలా ఉన్న పలాసులో బీజేపీ బస్ యాత్రకు సభ్యులే కరువయ్యారు. నేతలు, కొంతమంది కార్యకర్తలు తప్ప జనసందడేమీ లేకపోవడంతో పలాసులో సభను రద్దు చేసుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బస్సుపై నుంచే ముక్తసరిగా మాట్లాడి వెనుదిరిగారు. వాస్తవానికి పలాస సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ప్రజా చైతన్య యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఆదరణ కరువయ్యేసరికి పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. పార్టీ చీఫ్ సభను రద్దు చేసేసరికి నేతలు కలవరపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు రూపమని, అందుకే 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏలోకి రాకుండా టీడీపీకి తలుపులు మూసేశానన్నారు. अपना स्टैंड बदला है तो पूरे देश में वो यू टर्न मुख्यमंत्री के रूप में जाने जाते हैं. मैं आप लोगों को आश्वस्त करने आया हूं, एक बार आंध्र प्रदेश में भारतीय जनता पार्टी को मजबूत कर दीजिए. अब कभी भी कितना भी करे एनडीए के अंदर चंद्रबाबू नायडू का प्रवेश हम नहीं होने देंगे. हमारे दरवाजे हमेशा के लिए इनके लिए बंद करेंगे. 15 రోజుల పాటు 85 నియోజకవర్గాల్లో బీజేపీ బస్ యాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో అమిత్ షా పర్యటన పూర్తి రాజకీయ స్వార్థమేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలాసులో అమిత్ షా పర్యటనకు నిరసనల సెగ తగిలింది. పలాస కన్నా ముందు విజయనగరంలో ఉత్తరాంధ్ర పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ అగ్రనేతల సమావేశం జరిగింది. ఏపీకి ఎంతో చేస్తే ఏమి చేయలేదని చంద్రబాబు విమర్శిస్తున్నారన్నారు అమిత్ షా. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కుటుంబ అవినీతి పార్టీలని ఆరోపించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడి సభకు ఓ రేంజ్ లో ఏర్పాట్లు జరుగుతాయి, దానికి తగ్గట్టు జనాలు వస్తారు. కానీ పలాసులో అలాంటి వాతావరణమే కనిపించలేదు. దీంతో చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కమలనాథులు కలవరపడుతున్నారు. అమిత్ షా శ్రీకాకుళం పర్యటన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలాయి. ఏపీకి ఎంతో చేస్తున్నా తమపై టీడీపీ ప్రభుత్వం బురద జల్లుతోందంటూ అమిత్ షా విమర్శించారు. 5 ఏళ్లలో తామేం చేశామో ఏకరవు పెట్టారు. చంద్రబాబు యూటర్న్ ముఖ్యమంత్రిని అమిత్ షా విమర్శించారు. అయితే రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో తాము చర్చకు సిద్దమని ఏపీ మంత్రి యనమల స్పష్టం చేశారు. శ్రీకాకుళం పర్యటన విఫలం కావడంతో ఉక్రోషంతో అమిత్ షా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
जब उनके भ्रष्टाचार और कुशासन के कारण आंध्र प्रदेश की जनता उनके खिलाफ हो गई है, वो भारतीय जनता पार्टी के नेता देश के प्रधानमंत्री जी पर आरोप लगाते हैं कि भारतीय जनता पार्टी की एनडीए सरकार ने आंध्र के विकास के लिए कुछ नहीं किया है। मित्रों, आंध्र के विभाजन के वक्त 10 साल के अंदर 14 चीजें नवरचित आंध्र प्रदेश को देनी थी, वो 14 इंस्टीट्यूशन में से 10 इंस्टीट्यूशन और 10 काम 5 साल के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी ने आंध्र प्रदेश की जनता को देने का काम किया है। मित्रों, तिरुपति में आईआईटी देने का काम मोदी जी के सरकार ने किया, विजाग में आईएम देने का काम नरेंद्र मोदी सरकार ने किया, तिरुपति में आईआईएमईआर देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया, चित्तूर में और आईआईटी देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया। आप मुझे बताओ कि आप एनडीए में जब न थे क्या देकर आंध्र प्रदेश के लिए आए थे, इसका हिसाब जरा आंध्र प्रदेश की जनता को चंद्रबाबू नायडू ने देना चाहिए। आने तो राष्ट्रीय 2,40,000 కోట్ల రూపాయలు మేము ఇప్పటికే ఇచ్చామని చెప్తాను. వాళ్ళు చెప్పేది ఒకటి, అందుకనే మేము చాలా స్పష్టంగా చాలాసార్లు అడిగా, గుజరాత్కి ఎంత ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, మహారాష్ట్రకి ఎంత ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళ బీజేపీ రాష్ట్రాలకి ఎంత ఇచ్చారు, నాన్ బీజేపీ రాష్ట్రాలకి ఎంత ఇచ్చారనేది వాళ్ళు స్పష్టంగా వైట్ పేపర్ పబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి గుజరాత్కి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్కి సరిపడా డబ్బు కూడా మనకి ఇవ్వలేదు. చంద్రబాబుజీ జో హే ఉన్నోనే ఇత్నీ బార్ అప్నా స్టాండ్ బద్లా హే తో పూరే దేశ్ మే వో యూటర్న్ ముఖ్యమంత్రి కే రూప్ మే జానే జాతే హే. మే ఆప్ లోగో కో ఆశ్వస్త్ కర్నే ఆయా హూ, ఏక్ బార్ ఆంధ్ర ప్రదేశ్ మే భారతీయ జనతా పార్టీ కో మజబూత్ కర్ దీజియే, अब कभी भी कितना भी करे एनडीए के अंदर चंद्रबाबू नायडू का प्रवेश हम नहीं होने देंगे, हमारे दरवाजे हमेशा के लिए उनके लिए बंद करेंगे। विमल अंदर अमित शाह श्रीकाकुलम मीटिंग पूर्ति फेल అవడం తోటి ఉడుకుపోతాను వచ్చింది అమిత్ షాకి. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటి ఒక నేషనల్ లీడర్గా ఆయన స్థాయికి కూడా తగినటువంటిది కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటాడు, మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మా దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా. మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం అనేటువంటి కళ